కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఎరిగేరి గ్రామంలో గతంలో పట్టా పొందిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌతాలం మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జి తహసీల్దార్ రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలో ఎరిగేరి గ్రామంలో హౌస్ లేఅవుట్ 253 సర్వే నంబర్లలో పట్టా పొందిన లబ్ధిదారులు ఎటువంటి హద్దులు లేవని అన్యాక్రాంతలు జరుగుతున్నాయని అభియోగంపై హైకోర్టుని ఆశ్రయించారు. 253 సర్వే నంబర్లలో ముళ్ల కంపలను తొలగించి కొత్తగా హౌస్ సైడ్ లేఅవుట్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎరిగేరి గ్రామంలో గతంలో పట్టా పొందిన లబ్ధిదారులు వారి యొక్క గతంలో మంజూరు చేసిన పట్టా, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఫోటోలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దృష్టిస్తే ఖచ్చితంగా మీ అద్దలు చూపించబడని చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే ఏదైతే 253 సర్వే నంబర్ ఉందో దాన్ని మొత్తం ముక్కలు, పిచ్చి ముక్కలు అన్నీ ఉండేవి, అన్నీ తొలగించి హౌస్ సైట్ లేఅవుట్ చేయడం జరిగింది. మరియు హౌస్ సైట్ లేఅవుట్ కూడా కొత్తగా వేయడం జరిగింది. మరి ఎరిగేరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆ లేఅవుట్ నందు పట్టా పొంది ఉన్నారో వారు నిజమైన లబ్ధిదారుడు మా కార్యానికి వచ్చి వారి యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, అప్పుడు తహసీల్దార్గా ఇచ్చిన పట్టా కానీ ఇక్కడ ఇస్తే మేము వాటిని పరిశీలించి వారికి ఇదివరలో ఏమన్నా నవరత్నాలు